హాయ్ ఫ్రెండ్స్, మధుర వంటలకు సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు ఒక రైస్ ఐటెం పుదీనా వెజిటబుల్ పులావ్ చేసి చూపిస్తాను. ఇంకా ప్రొసీజర్ని స్టార్ట్ చేద్దాము. ముందుగా వెజిటబుల్స్ని మ్యారినేట్ చేస్తాను. ఒక బౌల్ తీసుకుని రుచికి సరిపడా సాల్ట్, అలాగే రుచికి సరిపడా కారము, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్, 2 గరిటెలు పెరుగు వేసి వీటన్నిటినీ ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత దీంట్లో 2-3 పచ్చిమిరపకాయలు చిలికలుగా చేసి, అలాగే క్యారెట్ ముక్కలు, ఇంకా ఫ్రెంచ్ బీన్స్, అలాగే పొటాటో, ఇంకా గ్రీన్ పీస్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి వీటన్నిటినీ బాగా కలపాలి. ఇంకా ఏమైనా వెజ్జీస్ ఇష్టమైతే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే పుదీనా రైస్ కనుక కొంచెం పుదీనా కూడా వేసి ఒక 1/2 అవర్ మూతపెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లో 2 పచ్చిమిరపకాయలు, అలాగే చిన్న అల్లం ముక్క, ఐదారు వెల్లుల్లి గబ్బాలు, ఇంకా ఒక చిన్న కొబ్బరి ముక్క పచ్చిది, అలాగే ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా వేసేసి దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసి కొన్ని జీడిపప్పులు, ఆప్షనల్, ఇవి వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. అలాగే అదే ఆయిల్లో బేబీ కార్న్ పీసెస్, వీటిని కూడా ఇలాగ క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. వీటికి కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. అలాగే బ్రౌన్ ఆనియన్స్ కొరకు కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఇవి బ్రౌన్గా వచ్చేసాయి, వీటిని కూడా పక్కకు తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక గిన్నె పెట్టుకుని దాంట్లో బటర్ కానీ ఘీ కానీ ఏదైనా కొంచెము, అలాగే ఆయిల్ కొంచెము వేసి హోల్ స్పైసెస్, లవంగాయ, చెక్క, అనాస పువ్వు, ఇలాచి అవన్నీ వేసి ఇవన్నీ వేగిన తర్వాత షాజీరా 1 టేబుల్ స్పూన్, అలాగే బిర్యానీ ఆక్ బే లీఫ్ వేసి ఇది కూడా వేగిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసి 2 మినిట్స్ వీటిని వేగనివ్వాలి. తర్వాత కొంచెం కలర్ కోసం 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసి ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత మనము ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ని వేసేయాలి. ఇలా మ్యారినేట్ చేసుకోవడం వలన వెజిటబుల్స్కి సాల్ట్, ఇంకా చిల్లీ పౌడర్ అదంతా పట్టేసి ఉంటుంది. అలాగే క్యారెట్ తీయగా ఉంటుంది కదా, ఇలా మ్యారినేట్ చేస్తే క్యారెట్ పీసు అసలు తీపి అనేది ఉండదు. వెజిటబుల్స్ వేగాక ఇలా వాటర్ కొంచెం వచ్చేస్తుంది, మూత పెట్టేస్తే అవి కొంచెం మగ్గుతాయి. ఈ లోపల రైస్ బాస్మతి కానీ సోనా మసూరి అయినా ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో గిన్నె పెట్టుకొని బాస్మతి రైస్కి అయితే 1 రైస్ 1½ వాటర్, మామూలుదైతే 1 రైస్ 2 వాటర్ వేసి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి హోల్ గరం మసాలా, లవంగాయ, మరాఠీ మొగ్గ, బేలీఫ్ అవన్నీ వేసి, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న రైస్ని వేసేయాలి. బాస్మతి అయితే 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1½ వాటర్, సోనా మసూరి అయితే 1 రైస్ 2 వాటర్ వేసి, ముందుగానే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ని కూడా
వేసేసి తిప్పాలి. ఇప్పుడు మన వెజిటబుల్స్ ఎక్కడి వరకు వచ్చాయో చూద్దాము. ఇవి 90% వరకు వీటిని మగ్గించుకోవాలి. చూడండి, ఇలా చిదిపితే ఆలుగడ్డ తెలుస్తుంది. తర్వాత మనము లేయర్స్గా వేసినప్పుడు ఆ 10% మనకు సాఫ్ట్గా అయిపోతాయి. పుదీనా రైస్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా తయారు చేసుకుంటారు. రైస్ని ముందుగానే బాయిల్ చేసి పెట్టుకొని ఆ పేస్ట్ని తర్వాత యాడ్ చేసుకుంటారు. అలా కాకుండా ఎలా చేస్తే రైస్ బాయిల్ అయ్యేటప్పుడే ఈ పుదీనా కూడా మొత్తం రైస్కి బాగా పడుతుంది. ఈ ప్రాసెస్ దానికన్నా కొంచెం లేట్ అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే. ఇప్పుడు ఈ రైస్ కూడా 90% కుక్ అయిపోయినాక ఇలా వస్తుంది. దాన్ని అడుగు మందంగా ఉన్న పాన్లో ఇలా ఒక లేయర్ రైస్, అలాగే ఇప్పుడు మగ్గించి ఉంచుకున్న వెజిటబుల్స్నన్నిటినీ వేసేయాలి. ఇప్పుడు ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్, ఇంకా బేబీ కార్న్ పీసెస్, ఈ రెండింటిని కూడా వేసేసి కొంచెం క్యాషు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ముందు వేసేసి ఇంకొక లేయర్ పుదీనా రైస్, ఇలా మనకు మన చేసుకున్న క్వాంటిటీని బట్టి ఇలా లేయర్స్గా వేసేసి పైన మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచేస్తే పుదీనా రైస్ రెడీ అయిపోతుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. మనకు రైస్ మొత్తము వెజ్జీస్ ఈక్వల్గా వస్తాయి. పుదీనా వెజిటబుల్ పలావ్లో పుదీనాతో పాటు మనకి ఇష్టమైన వెజ్జీస్ కూడా ఉన్నాయి. అలాగే బ్రౌన్ ఆనియన్స్, ఫ్రైడ్ బేబీ కార్న్ ఇవన్నీ మధ్య మధ్యలో మనకు తగులుతూ ఉంటే ఈ పుదీనా వెజిటబుల్ పలావ్ సూపర్గా ఉంటుంది. అలాగే గార్నిష్ కొరకు ఫ్రైడ్ ఆనియన్స్, కొన్ని క్యాషు వేసి ఘీ 2-3 టీ స్పూన్లు వేస్తే రెడీ అయిపోతుంది. దీన్ని ఇలానే తినేయొచ్చు, లేదంటే రైతాతో సూపర్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ బంధువులకు ఫ్రెండ్స్కు షేర్ చేయండి. పుదీనా వెజిటబుల్ పలావ్ ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.